ఆ దవాఖానకు పోగానే పచ్చని గ్రీనరీ వెల్కమ్ చెప్తది. వందేళ్ల చరిత్రన్న హాస్పిటల్ ని శుభ్రంగా ఉంచడంతో పాటు 1000కి పైగా మొక్కలు పెంచుతున్నారు డాక్టర్లు. సర్కార్ మొదలుపెట్టిన హరితహారం విజయవంతంగా నిర్వహిస్తున్న ఫీవర్ హాస్పిటల్ మీద స్పెషల్ స్టోరీ. నైజాం కాలంలో కట్టిన ఫీవర్ హాస్పిటల్ లా గ్రీనరీనే స్పెషల్ అట్రాక్షన్. ఎత్తైన హాస్పిటల్ బిల్డింగులతోని పోటీ పడుతున్నాయి ఈడున్న పెద్ద పెద్ద చెట్లు. ఈ దవాఖానాల మధ్యలో నిలబడి ఏ దిక్కు చూసినా పచ్చని చెట్లే కనపడతాయి. హరితహారం కింద ఫీవర్ హాస్పిటల్ లా నాటిన మొక్కల మీద హాస్పిటల్ పెద్ద అయిన డాక్టర్ శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మొక్కల్ని స్టాఫ్ అందరితో నాటించి రెండేళ్లుగా మంచిగా పెంచుతున్నారు. దవాఖానా మొత్తంలా 1000కి పైగానే మొక్కలున్నాయి. ఇలా 400 మెడిసిన్ మొక్కలున్నాయి. హాస్పిటల్ కు రాగానే గ్రీనరీ చూస్తే టెన్షన్స్ అన్ని పోతాయంటున్నారు. ఎక్కడ గ్రీనరీ ఉంటుందో అక్కడ పేషెంట్స్ కూడా ఆహ్లాదకరంగా వాళ్ళ రోగాలు తగ్గుతాయి. అంటువ్యాధుల హాస్పిటల్ కనుక మేము మొదటి నుంచి కూడా ఒక ధ్యేయంతో మా హాస్పిటల్లో గ్రీనరీని మెయింటైన్ చేయాలనుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము గ్రీనరీ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నాము. ఇప్పటికీ మా దగ్గర 100 ఏళ్ల చెట్టు కూడా ఇక్కడ మా హాస్పిటల్లో ఉంది. దాంతోపాటు గత సంవత్సరం నుంచి కూడా హరితహారం అనే కార్యక్రమము 2000 మొక్కలను మేము నాటినాము. ఆ మొక్కలను కూడా మేము ప్రతిసారి కూడా సంరక్షించుకోవడానికి మా స్టాఫ్ అందరినీ కూడా ప్రత్యేక డ్యూటీ వేసి వాళ్ళందరికీ మేము నీరు పోయడము దాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. యాదయ్య ఆస్గార్లు ఈ ఇద్దరు చెట్లను చంటి పిల్ల లెక్క చూసుకుంటారు. పొద్దునొచ్చినప్పటి నుంచి హాస్పిటల్ల చెట్లకు నీళ్లు పట్టడం, ఎక్కువ తక్కువ పెరిగిన మొక్కల్ని కట్ చేయడమే వీళ్ల పని. పొద్దుగాల 7 గంటలకు వచ్చి 2 గంటల వరకు కలుపు తీసుడు, మొలకలు చెట్లకు నీళ్లు పట్టడం మా వంతే సార్. ఇవి చెట్లకు పోదన చేస్తున్నాం సార్. మేమిద్దరు అబ్జర్ అన్న నేను ఇద్దరం కలిసి పనిచేస్తాం సార్. పొద్దుగాల 7 గంటల సంధి 2 గంటల వరకు మేము పనిచేస్తున్నాం సార్. ఆకాశం అంత ఎత్తు కనిపిస్తున్న ఈ నిద్రగన్నేరు చెట్లకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఫీవర్ హాస్పిటల్ మొదలుపెట్టినప్పుడు నాటిన మొక్క ఇంత పెద్ద మహావృక్షమై ఫీవర్ హాస్పిటల్ కే అట్రాక్షన్ గా మారింది. తాము పనిచేసే దవాఖానలా పచ్చని చెట్లను చూసి మురిసిపోతున్నారు ఉద్యోగులు. గత 2 సంవత్సరాలుగా ఈ హైట్, ఇది ఎండ అనక వాన అనక వాళ్ళు చాలా కష్టపడి పెంచారు. ఈ గ్రీనరీ హాస్పిటల్ వచ్చిన ఈ ఫీవర్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లంతా కూడా చాలా సంతోషపడి చెప్తూ ఉంటారు, ఇది చాలా బాగుంది, మాకు గ్రీనరీ తొందరగా బాగవుతున్నాము, వాతావరణం చాలా బాగుంది, కాలుష్యం అస్సలు లేదు ఇక్కడ అని. ఇవన్నీ చూసి వేరే ప్రజలంతా కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా గ్రీనరీ పెంచాలని సిటీలో, తద్వారా అందరికీ న్యాయం అవుతుందని చెప్పి నేను దీన్ని చూడబట్టి నేను ఇక్కడ పనిచేస్తున్నట్టు 20 ఏళ్ళ నుంచి చూస్తున్న గాలి కానీ దీన్ని ఉన్న పరిమాణం కానీ ఇక్కడ ఉన్న ఈ హాస్పిటల్లో దీనిలో ఈ ఒక్క చెట్టు అంటే మొత్తం హాస్పిటల్నే మా ఆఫీస్లోనే మా హాస్పిటల్ ఫస్ట్ ఒకటే చెట్టు ఇది, ఇంత పాత చెట్టు అనేది ఉంది. మళ్ళీ కూడా గ్రీనరీ కూడా మన దగ్గర ఇక్కడ ఎంతో మనం డెవలప్మెంట్ మా ఆఫీసర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ మనం ఎంతో డెవలప్ చేసింది ఈ మధ్యన కూడా. ఇంకా మా మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్లో పచ్చదనం ఉందే ఉంది. ఇక్కడ ఈ సిటీ మధ్యన ఇంత మనకు ఇంత వాతావరణం భారీతనం మన పచ్చదనం ఎక్కడ చూడలేదు మేము. ఇంత కాలుష్యం లేకుండా ఇక్కడ లోపలికి వచ్చిన కాలుష్యం అంతా మాకేమి తెలియకుండా మంచి గాలిలో ఉంటాం మేము ఇక్కడ. ఫీవర్ హాస్పిటల్ లాగా సిటీలున్న అన్ని సర్కార్ దవాఖానాల్లో కూడా మొక్కలు పెంచితే మంచిగుంటదంటున్నారు ప్రకృతి ప్రేమికులు.